సీమా రతనాల సీమా ఇది అక్షరాల నిజం పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఎప్పటికప్పుడు అత్యంత విలువైన వజ్రాలు బయటపడుతూనే ఉంటాయి వందల ఏళ్ల క్రితమే ఇక్కడి వజ్రాలు వందల రూపాయలు పలికాయి ఇప్పుడు వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంది రాయలసీమలో వజ్రాల గరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు వాటిని వెలికి తీసే పనిలో పడింది ఇంతకి రాయలసీమలో ఆ వజ్రాల గని ఎక్కడుంది దాని విశేషాలు ఏంటి బ్రిటిష్ కాలం నుంచి రతనాల వేట ఎర్ర నేలల్లో అతి విలువైన వజ్రాలు కడప జిల్లాలో వజ్రాల గని ఎక్కడైనా తొలకరి మొదలు కాగానే వ్యాపార పనులు మొదలవుతాయి కానీ రాయలసీమలో మాత్రం వజ్రాల వేట మొదలవుతుంది ఈ తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది వరుణుడు కరుణించని కరువు నేలలో అత్యంత విలువైన వజ్ర సంపద దాగుంది ఇక్కడి ఎర్రని నేలల్లో ఉన్న వజ్రాల కోసం ప్రతి ఏటా వందలాది మంది ఇక్కడకు చేరుకుంటారు అన్ని పనులు మానుకొని రతనాల వేటలో నిమగ్నమవుతారు క్రీస్తు పూర్వమే ఇక్కడ వజ్రాలు దొరికాయని చరిత్ర చెబుతోంది రాయలవారి పాలనలో పెద్ద ఎత్తున విలువైన రాళ్లను సేకరించేవారు బ్రిటిష్ కాలంలోనూ ఇక్కడ వజ్రాలు దొరికినట్లు తెలుస్తోంది అప్పట్లోనే ఒక్కో వజ్రం 500 పలికేదంటే వాటి విలువేంటో అర్థం చేసుకోవచ్చు 1920లో రాయలసీమలో పలు ప్రాంతాల్లో బ్రిటిషర్లు స్థానికులతో తవ్వకాలు జరిపించారు అక్కడ దొరికిన వజ్రాలను రంగురాళ్లుగా నమ్మించి ఆ సంపదను తమ సొంత దేశానికి తరలించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాయలసీమలో వజ్రాల గనులపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా వజ్రాల వేట సాగుతుంది అయితే అంతకు మించి వజ్ర సంపద కడప జిల్లాలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది గతేడాది జియోలాజికల్ అధికారులు ఉప్పరపల్లి ఓబులంపల్లి ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు ఈ ప్రాంతాల్లో కింబర్లైట్ రాళ్లున్నందున తప్పకుండా ఇక్కడ వజ్ర సంపద ఉందని ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు అటు కేంద్రం కూడా దీనిపై స్పందించింది వజ్రాల గనుల ఏర్పాట్లకు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ను ఆదేశించింది మాకు ఆ జియో కోఆర్డినేట్స్ పంపించారు ఆ ఏరియాలో ఉండే టైమన్ ఫలాని ఏరియాలో ఉంటాదని జియో కోఆర్డినేట్స్ పంపించి ఆ ప్రాంతంలో మైనింగ్ లీజులు ఏమైనా ఉన్నాయని తెలపమని అడిగారు మమ్మల్ని మేము మైనింగ్ లీజులు ఏమి లేవని మేము రిప్లై ఇచ్చాము ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ప్రాసెస్లో ఉన్నది త్వరలోనే దాని మీద యాక్షన్ అది తీసుకోవచ్చు టెండర్ ఏదైనా పిలవచ్చు రాయలసీమలో రత్నాల కోసం అన్వేషణ ఈ మధ్య మొదలైంది కాదు అక్కడి వజ్ర సంపద ఉందా లేదా అని తెలుసుకునేందుకు గత 7-8 సంవత్సరాల నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చాలా పరిశోధనలు చేశారు ఈ అన్వేషణలో వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి వద్ద నుంచి చెన్నూరు మండలం ఓబులంపల్లి వరకు ఉన్న పెన్నా నది పరివాహక ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు తేలింది పెన్నా నది పరివాహక ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల వరకు వజ్ర సంపద ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ లీజులు లేవన్న విషయం తేలడంతో వజ్రాల గనుల తవ్వకాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది శ్రీకృష్ణదేవరాయలు మహమ్మదీయులు ఆంగ్లేయుల కాలంలోనే కాదు అంతకు చాలా ముందు క్రీస్తు పూర్వం అశోకుని పాలనలోనే రాయలసీమలో బంగారం వజ్రాల కోసం గనుల తవ్వకం జరిగాయని చరిత్ర చెబుతోంది ఇప్పటికీ అంతులేని వజ్ర సంపద రాయలసీమ భూగర్భంలో దాగుందన్న విషయాన్ని జియోలాజికల్ అధికారుల సర్వేతో స్పష్టమైంది ఇప్పుడు దీన్ని వెలికితీస్తే ఎంతో విలువైన సంపద సమకూరే అవకాశం ఉంది రాయలసీమ రత్నగర్భ సీమ అన్న నానుడి ఊరికే రాలేదు ఆ నేలకు శతాబ్దాల చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం నుంచే రాయలసీమ అత్యంత విలువైన వజ్ర సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఇంతకీ అక్కడి నేలలో ఉన్న ప్రత్యేకత ఏంటి శ్రీకృష్ణదేవరాయల పాలనలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసేవారంటే అవేవో కథలు అనుకున్నారు బ్రిటిష్ కాలంలోనే తవ్వకాలు జరిగాయని చెబితే నమ్మలేదు
కానీ ఇప్పుడు జియోలాజికల్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. రాయలసీమ ముమ్మాటికి రత్నగర్భ సీమ అని బల్లగుద్ది చెబుతున్నారు. పెన్నా నది తీరంలో కిలోమీటర్ల మేర ఈ వజ్ర సంపద విస్తరించి ఉంది. ఇక్కడ గనుల తవ్వకాలు మొదలైతే ఆ సంపదంతా వెలుగులోకి రానుంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వజ్రాల నిక్షేపాలు, భూమి లోపల సహజ సిద్ధంగా జరిగే కొన్ని పరిణామాల వల్ల అవి భూపైభాగానికి చేరుకుంటున్నాయి. మట్టిలో కూరుకుపోయిన ఆ వజ్రాలు వర్షాలు, నీటి ప్రవాహం వల్ల బయటపడుతూ ఉంటాయి. అలాగే రాయలసీమలో ఎక్కువగా వజ్రాలు లభించే కింబర్లైట్ పైపులు భూ ఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయి. భూమి లోపల పైపు ఆకారంలో ఉండిపోయిన లావా చల్లబడి నల్లటి రాయిగా మారుతుంది. వీటినే కింబర్లైట్గా పిలుస్తారు. దానికి తోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన 5000 సంవత్సరాల్లో దాదాపు 1/2 కిలోమీటర్ మేర కోతకు గురైంది. అందుకే అక్కడ తరచుగా వజ్రాలు తొరుకుతున్నాయి. సాధారణంగా కార్బన్ ధాతువులు భూమి అడుగున అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడికి లోనైనప్పుడు గట్టిపడి వజ్రాలుగా మారుతాయి. ఈ ప్రక్రియ భూ ఉపరితలం నుంచి 140 నుంచి 190 కిలోమీటర్ల దిగువన జరుగుతుంది. భూ ఉపరితలానికి ప్రయాణించే క్రమంలో అది తనతో పాటు వజ్రాలను కూడా భూమిపైకి చేరవేస్తుంది. ఇలా భూమిపైకి చేరిన వజ్రాలు, భూ ఉపరితలానికి దగ్గరగా నిలిచిపోయిన వజ్రాలు ఏవైనా కారణాల వల్ల భూమి కోతకు గురైనప్పుడు లేదా వరద నీటి ప్రవాహాల వల్ల ఒకచోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తాయి. కింబర్లైట్ పైపుల్లో ఉన్న వజ్రాలను మైనింగ్ కంపెనీలు తవ్వకాలు జరిపి బయటకు తీస్తాయి.